రైతులకు రుణాలు అందించవలసిన తాళ్ళూరు ప్రాథమిక వ్యవసాయ సంఘంలోని నగదును అధికారులు పాలకులు సొంతానికి వాడుకున్నారు. సభ్యుల పేర్లతో రుణాలు ఇచ్చినట్లుగా తప్పుడు రికార్డులు తయారు చేసి ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఆ సభ్యులకు బాకీ చెల్లించమని నోటీసులు రావడంతో అసలు బండారం బయటపడింది. 58 లక్షల కుంభకోణం వెలుగులోకి రాగా ఇంకా విచారిస్తే మరో కోటికి పైనే కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకు మీరు డబ్బులు తీసుకున్నారా? తీసుకోకుండా ఎట్లా ఇచ్చారు మరి? ఎప్పుడు వచ్చింది నోటీస్? నన్ను తీసుకున్నట్టు వచ్చింది. మీరు అంత ముందు ఏమైనా పాస్ పుస్తకాలు ఇక్కడ లోన్ పెట్టడం కదా, ఏమి లేకుండా మీకు నోటీస్ వచ్చింది. మరి ఎట్లా జరిగింది అంటారు మీ ఆలోచన? ఎవరు మీ నీద ఏ ఊరు మీది? ఏం పేరు? ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మరి నోటీస్ ఎన్ని కట్టించారు డబ్బులు తీసుకోకుండా? మీరండి ఏ ఊరు? మీకు వచ్చింది. ఎంత వచ్చింది? అసలు ఏం తీసుకోలేదా? ఎట్లా ఎవరు ఇచ్చింది అసలు ఈ నోటీసు? ఎవరి ద్వారా? సొసైటీ వల్ల? నేను అస్టేట్ రిజిస్టర్ని. పరస్తాండూరు పిఏసిఎస్ నందు అవకతవకలు జరిగిన బ్యాంకు వారు రిపోర్ట్ రాసిన తరిమిద నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా మా జాయింట్ రిజిస్టర్ గారు అపాయింట్ చేసి ఉన్నారు. దానిపై 50 లక్షల చిల్లర రైతులకు రుణాలు నగదుగా ఇచ్చినట్లు రికార్డులో నమోదు చేసి ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ నిమిత్తం సభ్యులందరికీ ఆ లోన్ తీసుకున్న ఏదైతే క్యాష్ బుక్లో రాశారో ఆ సభ్యులందరికీ నోటీసులు సమన్ రూపంలో ఇచ్చాను. ఇచ్చి వారిని ఏమో మీరు లోన్లు తీసుకున్నారా లేదని ఆ సభ్యులను అడగగా వాళ్ళు మాకు అసలు మేము సభ్యులమే కానీ సంఘంలో మేము ఎటువంటి లోను ఎప్పుడు తీసుకొని ఉండలేదని చెప్పి ఉన్నారు. అదే రికార్డ్ చేసి వారి చేత చదివించి నేను చదివి వినిపించి సంతకం చేయించుకోవటం జరిగింది. అది విషయం. నోటీస్ వచ్చిందండి. ఎక్కడ ఏ ఊరు? కారపాడు. 74,000 సహకార బ్యాంకులో నుంచి తీసుకున్నావా? నేను తీసుకోలేదండి. తీసుకోకుండా మన నోటీస్ అట్టించారు మీకు? అదే మాకు అర్థం కాదండి, ఎట్లా వచ్చిందో అర్థం కాదండి. సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర తీసుకున్నట్టుగా వచ్చింది క్యాష్గా. పోయిన సంవత్సరం 4/2017 తీసుకున్నట్టుగా వచ్చిందండి. 19వ తారీఖు మీరు తీసుకోవాలి? అసలు ఏం తెలియదు. ఎట్లా మీ ఊళ్ళోకైనా అందరికీ వేరే చోట? మా ఊళ్ళో 14 నోటీసులు, మొత్తం 41 నోటీసులు వచ్చినట్టు మొత్తం మండలం మీద. అది ఎవరు ఇచ్చారంటారు మీ ఐడియా? ఎవరు తీసుకున్నట్టు? బ్యాంక్ వాళ్ళేనా ఏదన్నా? బ్యాంకీ వాళ్ళు పంపించారో మరి ఎవరు పంపించారో, ఇక్కడ పంపించింది అయితే నిరంజన్ కుమార్ అని ఉందండి. నోటీసులు అయితే నిరంజన్ కుమార్ అని ఉంది. మన మేనేజర్ గారిని కలిసారా? మేనేజర్ గారిని కలవండి. మేనేజర్ గారిని కలిస్తే ఏమని చెప్తారు? ఎందుకు వచ్చిందండి? మాకు ఎవరు వచ్చారు? ఎందుకు ఎందుకు వచ్చింది అనేది అడగాలి కదా.